న్యూస్. వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక టిడ్కో ఇళ్లు ఇచ్చింది లేదని లబ్ధిదారులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. చేతికి ఇళ్లు రాలేదు కానీ రిజిస్ట్రేషన్ ఫీజుతో తాజాగా వసూళ్లకు పాల్పడుతున్నారని ఆరోపిస్తున్నారు. ఒక్కో లబ్ధిదారుడి నుంచి 1100 వసూలు చేస్తున్నట్లు తెలుస్తోంది. అయితే ఉచితంగా రిజిస్ట్రేషన్ చేస్తామని గతంలోనే టీడీపీ హామీ ఇచ్చింది. ఇప్పుడు ఇల్లు ఎప్పుడు వస్తుందో తెలియదు కానీ చేతికి వచ్చే వరకు నెలకు 1850 రూపాయలు బ్యాంకు వడ్డీలు చెల్లించాలని, లేదంటే ఇల్లు రద్దవుతాయని బెదిరింపులకు పాల్పడుతున్నట్లు తెలుస్తోంది. మరోవైపు మొదట్లో అర్హత సాధించి డీడీలు కట్టిన వారి పేర్లు జాబితాలో గల్లంతయ్యాయి. ఇదెక్కడి దోపిడీ అంటూ టిడ్కో లబ్ధిదారులు మండిపడుతున్నారు. మరింత సమాచారం విశాఖ నుంచి మా ప్రతినిధి మూర్తి లైవ్ ద్వారా అందిస్తారు. మూర్తి, కవిత, టిడ్కో ఇళ్ల కోసం లబ్ధిదారులు కళ్ళు కాయలు కాసేలా ఎదురు చూస్తున్న పరిస్థితి ఉంది. ఏళ్ల తరబడి ఎదురు చూస్తున్నారు. మరోవైపు అద్దె ఇళ్లలో నివాసం ఉంటున్నారు. ఏవైతే లబ్ధిదారులమని చెప్పుకుంటున్న తరుణంలో వీళ్ళందరూ అర్హులైనప్పటికీ కూడా ఇంకా బ్యాంకు చెల్లించాల్సిన మొత్తాలను చెల్లిస్తున్నారు. చేతికి ఇల్లు చేతికి రాకపోయినప్పటికీ కూడా ఒక పక్క అమౌంట్లు చెల్లిస్తున్నారు. ఇల్లు ఎప్పుడు వస్తుందో తెలియని పరిస్థితుల్లో ప్రభుత్వం ఉంది. ఎప్పుడు ఇస్తాదో తెలియని పరిస్థితులు అందరూ ఎదురు చూస్తున్న పరిస్థితి ఉంది. ముఖ్యంగా రిజిస్ట్రేషన్ ఛార్జీల పేరుతో 1100 రూపాయలు వడ్డన అనేది మళ్ళీ వీళ్ళపై భారం పడినట్టుగా తెలుస్తుంది. ఒకవైపు బయట అద్దెలు చెల్లించుకోలేక, మరోవైపు ఇక్కడ మొత్తం చెల్లించలేక వీళ్ళందరూ సతమతం ఉన్న పరిస్థితి ఉంది. ముఖ్యంగా కోవిడ్ సమయంలో ఉపాధులన్నీ కోల్పోయి ఆదాయం లేని పరిస్థితులు వీళ్ళందరూ గగ్గోలు పెడుతున్నారు. కొంతమందికి అయితే లబ్ధిదారులు అయితే ఇళ్ళుకి డబ్బులు కట్టారు, కానీ వాళ్ళ పేర్లు కూడా జాబితాలో గల్లంతైన పరిస్థితి ఇక్కడ చాలామంది కనిపిస్తుంది. ప్రస్తుతం మనం పెద్దజలారిపేటలో ఉన్నాము. కొంతమంది లబ్ధిదారులు అంటే బాధితులుగా మనం వీళ్ళు చెప్పుకోవచ్చు. ఇళ్ల కోసం ఇంకా ఎదురు చూస్తున్నారు. ఒక పక్క ఇల్లు తయారవుతుందని ప్రభుత్వం చెప్తున్నప్పటికీ కూడా ఎప్పటికి ఇస్తారో తెలియని పరిస్థితులు వీళ్ళందరూ ఉన్నారు. మా మీరు చెప్పండి, అసలు ఇల్లు ఎప్పుడు వస్తాయి అనుకుంటున్నారు? మళ్ళీ మళ్ళీ దీని మీద వడ్డన అనేది పడుతుంది, ఇది ఏ విధంగా చూస్తారు? ఇల్లులు వస్తారు, మేము ఎదురు చూడడమే సరిపోతుందండి. కాకపోతే మేము పెద్దజాలారిపేట వాల్టడిపోయి ఏపీ టిట్కోలోని మాకు గత 5 సంవత్సరాలకు ముందే మాకు ఇవన్నీ జేసీపీతో తీసి మాకు స్థానికంగా మీకు ఇక్కడ ఉంటున్నాం అండి. మీకు తీసి ఇల్లు శాంక్షన్ చేస్తా ఉన్నారు, చేసి ఆపి మధ్యలో మళ్ళీ 1-2 సంవత్సరాలు ఆపారు. ఆపేసి ఇప్పుడు గబగబా ఎలక్షన్స్ వచ్చేస్తున్నాయని గబగబా స్టార్ట్ చేస్తున్నారు, కడుతున్నారు, బాగానే ఉంది అన్నీ. కానీ మేము ఇక్కడ స్థానికంగా ఉంటున్నాళ్ళు. లాడ్రీలు మాకు తెలియకుండా వాళ్ళ ఇష్టానికి లోపల లాడ్రీలు తీసి గుడ్డోళ్ళు ఉన్నారు, గూనోళ్ళు ఉన్నారు, మొడకోళ్ళు ఉన్నారు, ముసలోళ్ళు ఉన్నారని మమ్మల్ని అడగలేదు. కానీ చాలా స్లమ్ముల్లో మాత్రం అందరినీ పిలిపించి వాళ్ళు కూర్చోబెట్టి వాళ్ళ సమక్షంలోని లాడ్రీలు తీసి వాళ్ళకి ఇల్లు ఇచ్చారు. కానీ మమ్మల్ని మాత్రం మా జాలర్పేట పరిధిలో ఉన్న వాళ్ళు మాత్రం మమ్మల్ని పిలవకుండా వాళ్ళ ఇష్టానికి లాడ్రీలు తీసి మమ్మల్ని ఒక ఇంటిమేషన్ కూడా మాకు ఇవ్వలేదు. మీకు లాడ్రీ తీస్తున్నాము, మీలో ఎవరైనా గుడ్డోళ్ళు ఉన్నారా, అమ్మ కాలు రాలేని ఉన్నారా అని కూడా అడగలేదు. అడగకుండా వాళ్ళ ఇష్టానికి వాళ్ళే తీసుకొని రండి, ఒక్క రోజులో నెల రోజులు ఎప్పుడు తీసారో తెలియదు. మాకు ఒక ఇంటిమేషన్ ఇవ్వాలి. మా ఈ సంఘం పెద్ద కూడా తిరుగుతున్నారు ఆ విషయం మీద. ఆయనకు కూడా ఒక ఇంటిమేషన్ ఇవ్వకుండా వాళ్ళ ఇష్టానికి అన్ని చేసుకొని రేపు రండి, బ్యాంక్ రండి, మీ బ్యాంక్ పొసిషన్లు పెట్టండి, సంతకాలు చేయండి అని వాళ్ళ ఇష్టానికి అంటే వీళ్ళందరూ చదువులాడు. మా అమ్మగారికి ఇందులో ఇల్లు ఉంది, ఆవిడకి చదువు లేదు, సంజి లేదు, గబగబా పిలిచిపించి వార్డ్ ఆఫీస్ దగ్గర అక్కడ రండి ఇక్కడ రండి అని చెప్పి అన్ని కాగితాల మీద బ్యాంక్ కాగితాల మీద సంతకాలు పెట్టించుకొని సీక్రెట్ నంబర్లు వేసి మేము చూసి ఆపాం. ఎందుకంటే మీరు ఫ్లాట్ నంబర్లు వేస్తున్నారు, దేనికి వేస్తున్నారు, ఎందుకు వేస్తున్నారు అంటే మీరు సంతకాలు పెట్టండి, మీకు లోన్లు శాంక్షన్ అవుతాయి అన్న. ఇల్లు ఇవ్వకుండా లోన్లు శాంక్షన్ చేసుకుంటే మేము ఇంట్లో దిగకపోతే ఈ ఇల్లు డబ్బు కట్టుకోవాలా, మేము అద్దె డబ్బు కట్టుకోవాలండి? దీనికేమో 1800 సంవత్సరం పాటు కట్టాలంట, రిజిస్ట్రేషన్ 1100 అంటే మా జనం మీద డబ్బును వెళ్ళాడు అనుక ముందు మాకు ఇల్లు ఇవ్వకుండా అంటే ఈ డబ్బే కట్టుకుంటే వీడు ఎప్పుడు ఇస్తారు ఇల్లు? ఎప్పుడు ఇస్తారండి ఇల్లు అంటే డబ్బే కట్టుకోవాలా? మేము అడగట్లేదు. మేము అన్ని పేపర్లే పెట్టుకొని మేము పేపర్ చూసుకొని మురిసిపోవాలా అంటే ఇల్లు రావు. ఇందులో కొంతమంది ఇల్లు లిస్ట్ లేవని, కొంతమంది అవి లేవని, ఇంకెప్పుడు మాకు ఇస్తారు? ఎక్కడ కూడా పోనీ, ఎక్కడిచ్చాం ఏటిచ్చాంగా మమ్మల్ని చూడనివ్వట్లేదు, మాకు చూడనివ్వట్లేదండి, మాకు అవకాశం ఇవ్వట్లేదు. సంతకం పెట్టమ్మా చెయ్యి లాగి మరి ఏలుముద్ర తేలుముద్ర వేయించేస్తున్నారు. ఆవిడ హ్యాండిక్యాప్డ్ చూడండి, కనీసం ఆవిడకి సర్టిఫికెట్ ఇది వ్యాలిడ్ కాదని చెప్తున్నారండి. ఏ గవర్నమెంట్ దగ్గరికి వెళ్ళాలండి? ఇది వ్యాలిడ్ కాదు ఆవిడకి, ఇది వ్యాలిడ్ కాదు ఈ సర్టిఫికెట్, ఇది వ్యాలిడ్ కాదు ఆవిడకి. పెన్షన్ తీసుకుంటాం సార్ నెల నెల. ఆవిడ 2 బోరకాలు, ఆవిడకి జ్వరం వస్తుంది. మేము ఎన్నో దిక్కులు తిరిగాం అండి, మాకు న్యాయం చేయండి చేయండి అంటే మేము ఏం చేస్తాం అమ్మా? లాస్ట్లో మధ్యలో కాగితం పెట్టమన్నారు, కాగితం పెట్టాం, పెట్టిన తీసుకెళ్ళి పక్కన వేసేసారు. ఫస్ట్ ప్రభుత్వంలో కింద వచ్చింది, ఈ ప్రభుత్వంలో ఎందుకండి మార్చాలి? దేనికి మార్చాలి? అలాట్మెంట్ అయిపోయిన ఇల్లు ఎందుకు ముట్టుకోవాలి? దేనికి ముట్టుకోవాలి? అవి అలాట్మెంట్ ఎలా అయ్యాయితే అలాగే ఇవ్వాలి, ఎందుకు ముట్టుకోవాలి? అవన్నీ గెలిపేసి మీ ఇష్టానికి అన్ని గెలిపేసి మమ్మల్ని పిలకొని, కానీ అన్ని స్లమ్ముల్లో అందరినీ పిలిచారు, మమ్మల్ని ఎందుకు పిలలేదు?
మాకు ఇదైతే ఇష్టం లేదండి, మేము మాకు అసలు ఇష్టం లేదు, మాకు కొంచెం కూడా మనశ్శాంతి లేదు. మమ్మల్ని అందరినీ మా 72 కుటుంబాన్ని మళ్ళీ పిలిచి మమ్మల్ని అందరూ మా స్థానకంలో మమ్మల్ని పెట్టి మళ్ళీ ల్యాడర్ తీయాలి. 50 సంవత్సరాలు పెట్టి ఉండేది మేము ఇక్కడ, మాకు మా ఇన్ఫర్మేషన్ లేకుండా మా సలహా లేకుండా ఏమి మాకేమి చెప్పకుండా చేయకుండా వాళ్ళ ఇష్టానికి రాజకీయ నాయకులు వెళ్ళి పక్కన కూర్చొని వాళ్ళ ఇష్టం మీద లాటరీ పేయించేసుకున్నారు. మరి మీ ఇన్ని సంవత్సరాలు పెట్టి బాబు చచ్చిపోయి అందరూ చచ్చిపోయి ఇన్ని సంవత్సరాలు పెట్టి నియమించుకోవాలి, మేమేంటి అయిపోవాలి కాదు. అసలు మీ ఈ స్థలమే మాది, కానీ మేము ఏమంటే ఇస్తాం పోలే మాలాటోళ్ళు వాళ్ళు కూడా కింద నుంచి ఎప్పటి నుంచో ఉంటున్నారు అని మేము కూడా ఇచ్చాం. ఇచ్చిన మాకు ఇన్ఫర్మేషన్ ఇచ్చి మాకు కూడా ఏదో మనశ్శాంతి ఉండి కదా పక్కన మేము అందరం వెళ్ళపోయినా మా పెషనింటాన్ని వెళ్ళి పక్కన కూర్చున్నా మాకు తృప్తి ఉంది కదా తీసేటప్పుడు లాటరీ తీసేటప్పుడు. ఇప్పుడు 50 సంవత్సరాలు పాటు పోరాడుతున్నామండి, మనశ్శాంతి లేకుండా అయిపోయింది. వాళ్ళు వెళ్ళి వెళ్ళి వాళ్ళు కలిపేసి అలా చేస్తారండి. ₹3 లక్షలు మాకు అమౌంట్ వేసారండి. ఆ 3 లక్షలు ఉంటే మా స్థలం మీద మేము కట్టుకోలేమా, కమ్మలే కట్టుకోమా, రేకిళ్ళనే మేము వేసుకోలేమా, మా ఇంటి మీద మాకు ఇల్లు వస్తుంది కదా. అలాంటిది మా స్థలం మేము ఇచ్చి కూడా ఇంత డబ్బు ఎలా ఎందుకు కట్టాలి? మా స్థలం మేము ఇచ్చి ఇంత డబ్బు ఎందుకు కట్టాలి? ఆ డబ్బు మేము కట్టుకోలేమా? కమ్మలేదు మాకు చాలు కదా, మా స్థలం అంటుంది మాకు ఉంటది. ఇప్పుడు 5 సంవత్సరాలు అవుతుంది, 5 సంవత్సరాలు 5,000 అద్దె కడుతున్నాం, 5,000 అద్దె కానీ ఇప్పుడు 3,500 ఇక్కడ ఎలా కట్టాలండి? ఒక మనిషి 10,000 తెస్తే ఎలా కట్టుకోవాలి? ప్రభుత్వం తెలీదా? ప్రభుత్వం చెయ్యట్లేదా? మరి ఇప్పుడు 72 ఇళ్ళు ఎన్ని 5 సంవత్సరాలు రోడ్డు మీద పడి ఉంటారు కానీ ఇల్లు వచ్చింది 1800 కట్టవాలి. 1800 ఎందుకు కట్టాలండి? ఇప్పుడు 1800 రెంటే కడతామా? ఈ డబ్బులు మేము కడతామండి, ఎలా కడతాం చెప్పండి, ఎలా కడతాము? కనీసం మేము ఆలోచించాలి కదండి. పేదలు అన్న తర్వాత ఉన్నోళ్ళు ఉంటారు, లేని వాళ్ళు ఉంటారు. పేదలు అనేసి పేరని మాట కానీ సుఖమేముంది? సుఖమేముందండి? సుఖం లేదు కదా. మరి ఇప్పుడు ఈ డబ్బులే తీసారు, మేము ఎలా పొత్తున్నామో దేవుడు తెలియాలి. సరదా తీరిపోతుంది మాకు. నా భార్య చూడండి ఒకసారి, కాలేజీ చెప్పండి చెప్పండి, అసలు వీళ్ళు చెల్లించుకోలేని పరిస్థితులు ఉన్నారు ఎలా? అసలు వీళ్ళు ఇప్పటికీ 2018లో ఇల్లు శంకుస్థాపన జరిగింది వెలగపూడి రామకృష్ణబాబు గారు, అప్పుడు టీడీపీ హయాంలో. ఇప్పుడు వరకు ప్రభుత్వం మారిన తర్వాత 80% పని పూర్తి అయిపోయింది. ఈ 20% కూడా 3 సంవత్సరాలు అయింది, ఇంకా 20% పని కూడా అవ్వలేదు. అయినా ఈనాడు రిజిస్ట్రేషన్లు అని చెప్పి ఒక్కో లబ్ధిదారుడి దగ్గర ₹1,100 రిజిస్ట్రేషన్ కొరకు తీసుకుంటున్నారు. అది కాకుండా రోజుకి ఈ రోజు ఒక్కొక్కరు గుండెలో భయం పడుతుంది. ఎలాగనేది ₹3,200 దిగుతోపడి కట్టాలంట, దిగక ముందే ₹1,800 కట్టాలని చెప్పి నోటీసులు ఇస్తున్నారు. వీళ్ళు ఎలా కట్టగలరు? ఇప్పుడు చూస్తే అధికారే కట్టుకోగలరా? ఇక్కడ చూస్తే వీళ్ళు డబ్బులు లేవంటారు, ఇక్కడ చూస్తే కొంతమంది ఉన్నారు, కొంతమంది ఆ బీచ్ చోట ఉన్న వాళ్ళు. ముఖ్యంగా వీళ్ళ ఆవేదన ఒకటే, తమ ఇంకా ఇళ్లలోకి దిగలేదు. మళ్ళీ మళ్ళీ మా దగ్గర నుంచి డబ్బులు వివిధ రూపాల్లో గుంజుకునే ప్రయత్నం చేస్తోంది. అసలు ఇళ్ళు మాకు వస్తాయా రావా అనే ఒక ఆందోళనలో ఇక్కడ ప్రజలందరూ కనిపిస్తున్న పరిస్థితి అవుతుంది. అవుట్ స్టూడియో.